ఆర్బిడిస్ ప్రేక్షకులకు నమస్కారం. నల్ల బంగారు నేలైనటువంటి భూపాలపల్లి గడ్డపైన ఎలక్షన్ వార్ హీట్ హీట్ గా సాగుతోంది. ఇక నువ్వా నేనా అనేటటువంటి ఈ పోర్లో గెలిచేదెవరు అనేది మరి అతి కొద్ది రోజులే సమయం ఉంది ప్రచారానికి సంబంధించి. మరి ఈ 4 రోజుల సమయంలో మరి ఎవరు విజేత అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. డిసెంబర్ 3న ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి మరి ఇప్పటికే అభ్యర్థులంతా ప్రచార పర్వంలో మునిగిపోయారు. మరి తమకు మేనిఫెస్టోకు సంబంధించి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి తప్పకుండా భూపాలపల్లి గడ్డపైన ఎగిరేది కాషాయ జెండే అంటూ మరి కీర్తి రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు కార్యకర్తలంతా. ఇక ప్రస్తుతం ఆర్బీ న్యూస్ స్టూడియోలో లైవ్ షోలో మనతో పాటు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మరి మాజీ వైస్ చైర్మన్ ఎరకల గణపతి గారు ప్రస్తుతం ఆర్బీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే గణపతి గారు. అదేవిధంగా మరి ప్రశ్నల వర్షం సంధించడానికి మరి గణపతి గారితో పాటు నాతో పాటు మరి లచ్చక్క కూడా స్టూడియోలో ఉంది. నమస్తే. ఓకే, మొత్తానికి భారతీయ జనతా పార్టీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతుంది. అయితే ఈ ప్రచార పర్వంలో ముఖ్యంగా జనాల దగ్గరికి మీరు తీసుకెళ్ళింది ఏంటి, వాళ్ళు రిసీవ్ చేసుకున్నది ఏంటి? ఈ ప్రచారం స్టార్ట్ అయ్యి కదా 20-25 రోజులు అవుతుంది. ఈ 25 రోజులలో ప్రతి గడప గడపకు మేము ప్రజలను వెళ్ళి కలవడం జరిగింది. అందులో స్థానికంగా 2018లో హామీ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు భూపాలపల్లిలో ఎక్కడ కూడా కనబడట్లేదు. అవి నెరవేర్చని దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు శ్మశాన వాటికలు నలువైపులా అన్నారు, ఒక్కటే పూర్తి కావడానికి ఇంకా సరిగ్గా వసతులు లేకుండా ఉంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు అన్నారు, ఇప్పటివరకు డిపిఆర్ ప్లానింగ్లో 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నది. భూపాలపల్లికి సంబంధించిన ప్రజలకు 5 రూపాయలకే భోజనం అన్నారు, లేదు. కనీసం భూపాలపల్లి ప్రధాన రహదారికి సంబంధించిన మరం కూడా కరెక్ట్ లేదు. అదేవిధంగా చూసినట్టయితే పార్కింగ్ స్థలం కూడా భూపాలపల్లికి ఎక్కడ లేదు, అందరూ కూడా ఫైన్లు కడుతూనే ఉన్నారు. అదేవిధంగా భూపాలపల్లికి కనీసం సొంత స్థలం లేదు, ఆటో నగర్ కేటాయిస్తానన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఈరోజు వరకు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఆ హామీలు మేము నెరవేరుస్తాం. అవే కాకుండా భూపాలపల్లి నియోజకవర్గానికి సరిపడ సంబంధించినటువంటి ముఖ్య అంశాలు విద్యా వైద్యం సంబంధించిదైతే ఇక్కడ భూపాలపల్లిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నెలకొల్పుతాం, మా మోడీ గారితో మేము తీసుకొస్తామని చెప్పి కీర్తి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ లేక ఈ భూపాలపల్లి ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ అవసరం. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం, మైనింగ్ కాలేజ్ అవసరం, పాలిటెక్నిక్ కాలేజ్ అవసరం. ఇటువంటి విద్యా వైద్యం ఉపాధి ఈ 3 లేనంత కాలం ఏది కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి ఇవన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజలు కూడా పక్కా ఈసారి బీజేపీ, కాకపోతే ఆ ఓటింగ్ ఎట్లుంటుందంటే సైలెంట్ ఓటింగ్, 2 గంటలను ఓటమి తప్పదనే విధంగా ఉంటుంది. కీర్తిరెడ్డి గారు భారీ మెజార్టీతోటి గెలవబోతున్నారు. మొత్తానికి ఎన్నో ఏళ్ల కలగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి స్వయంగా ప్రధాని మోడీ హైదరాబాద్లో మాట ఇవ్వడం కావచ్చు, మరి ఇప్పుడు భూపాలపల్లిలో ఈరోజు ఒక సభ జరగడం, మందకృష్ణ మాదిగ రావడం, ఇదంతా ఎట్లా ఆ వర్గానికి ఎట్లా జరుగుతుంది? భారత ప్రధాని గారే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు, అది బీజేపీతోటే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజు మందకృష్ణ గారు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈరోజు భూపాలపల్లిలో 11 గంటలకు బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది. వేలాదిగా తరలి వస్తున్నారు దళిత సోదరులు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ కమిటీ కూడా ఆల్రెడీ ఆదేశించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తోటి నిల్చోవాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు దళిత సోదరులు అందరూ కూడా వస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే బీసీ సీఎం కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళింది. ఎన్ని రోజులు ఈ రకంగా ఉంటాం, బీసీలు ఒక్కసారి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నుండి ఈరోజు వరకు కూడా రాజ్యాధికారం అనుభవించలేదు కాబట్టి బీసీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మొత్తానికి 2 గంటలపైన విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ప్రచార పర్వంలో మరి దూసుకుపోతున్నారు కీర్తి రెడ్డి గారు. అయితే పార్టీలు మారేటటువంటి నాయకులపై ప్రజలు ఎప్పుడు విశ్వాసం కోల్పోయారు, ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉంటుంది ఈసారని కీర్తి రెడ్డి చెప్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు మరి వేరే పార్టీలోకి, కాంగ్రెస్లోకి కావచ్చు, బీఆర్ఎస్లోకి కావచ్చు వెళ్తున్నారు, దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఇక్కడ జరిగేది ఎలక్షన్ జరిగేది గండ్ర రమణారెడ్డి గారికి మరియు గండ్ర సత్యనారాయణ గారికి, కీర్తిరెడ్డి గారికి. కీర్తిరెడ్డి గారు ఈరోజు వరకు కూడా వాళ్ళ కుటుంబం గత 40-50 ఏళ్ళ నుండి కాషాయ జెండ, ఈరోజు వరకు కూడా ఆమె కూడా 2వ సారి కీర్తిరెడ్డి గారు మళ్ళీ కమలం పువ్వుతోటి పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఈ గండ్ర వెంకటరమణారెడ్డి గారు 2014లో పార్టీలో ఉన్నారు, 18లో పార్టీలో ఉన్నారు, ఇప్పుడే పార్టీలో ఉన్నారు. గండ్ర సత్యనారాయణ చూసినట్టే ఉంటే వారు ఇది 6వ పార్టీ. మరి
ప్రతి ఎలక్షన్ కు ఒక పార్టీ మారుతా ఉంటే ప్రజలు విశ్వసించరు కీర్తి రెడ్డి గారు ఒకటే పార్టీ ఒకటే నినాదం ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తారు అనే నమ్మకం మాకు ఉన్నది గెలుస్తాం కానీ ఒకవేళ తక్కువ మెజారిటీ తో ఓడిపోయినా కూడా రేపు ఇదే పార్టీలో ఉంటారని కీర్తి రెడ్డి గారు రాసిస్తారు ప్రజలకు ఇదే సత్యనారాయణ ఇదే గణరామారెడ్డి మేము ఓడిపోయినా గెలిచినా ఇదే పార్టీలో ఉంటామని రాసి ఇవ్వగలిగే దమ్ముందా అని మేము అడుగుతాం ఓకే మొత్తానికి భారతీయ జనతా పార్టీ అన్న ఒక నిమిషం ఆగి సమీరన్న నేను అన్న కూడా ఒక నిమిషం ఒకటి అడగనివ్వు నాకు అనుమానం వచ్చింది అన్న అవును చెప్పింది నిజమే కీర్తక్క అయితే ఆ పార్టీ పార్టీ మారలే ఆ పార్టీలోనే ఉన్నది పార్టీ కోసమే పని చేస్తుంది అవును నిజమే నువ్వు చెప్పింది బరాబర్ ఉన్నదన్న కానీ నాకు నీతానికి వచ్చేసరికి ఒక అనుమానం కొడుతుందన్న అన్న నువ్వు మొదట్లోనేమో ఏబీవీపీ జెండా పట్టినావు తర్వాతనేమో కాంగ్రెస్ జెండా పట్టినావు తర్వాత చూస్తేనేమో చారి అన్నతోటి కలిసి టీఆర్ఎస్ జెండా పట్టినావు ఇప్పుడు చూస్తేనేమో బీజేపీ ఉన్నావు మరి దీన్ని ఏమంటారన్న దీన్ని ఎట్లా చూడొచ్చు నేను ఏబీవీపీ 99 నుండి ఏబీవీపీ విద్యార్థి పరిషత్లో పనిచేసినాం ఇక్కడ జూనియర్ కాలేజీ కోసం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ల కోసం ఇక్కడ విద్యా సంస్థల పరిరక్షణ కోసం మేము పనిచేయడం జరిగింది 2014లో నేను కౌన్సిలర్ అయిన తర్వాత 2014లో కౌన్సిలర్ అయిన తర్వాత 2016 వరకు కూడా నేను పోరాటం చేసిన నా మీద 2 ఎఫ్ఐఆర్లు చేశారు నాన్ బిలబుల్ పీడీపీబీ యాక్టులు పెట్టారు ఒకటి నా వాటుకు నిధులు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించినందుకు ఆ మున్సిపల్ ఆఫీస్లో జరిగినటువంటి గొడవలో నన్ను జైలుకు పంపించేందుకు ప్రయత్నం జరిగింది అదేవిధంగా భూపాలపల్లి మున్సిపల్లో నా వాటుకు సంబంధించిన నిధులు ఇవ్వద్దు అని చెప్పి బహిరంగంగానే కౌన్సిల్ మీటింగ్లో జరిగినప్పుడు కౌన్సిలర్ ఆ సంబంధించిన టేబుల్ ఎక్కి నిరసన తెలియజేసినప్పుడు కూడా నా మీద కేసులు పెట్టడం జరిగింది ఈ కేసుల ఒత్తిడి మరియు నా వార్డు అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నందుకు తప్పని పరిస్థితులలో నేను పార్టీ మారింది వాస్తవమే కానీ నా కేసులు కొట్టివేసిన మరుక్షణం 2014లో నేను కీర్తి బీజేపీ కమలం పువ్వుకే పనిచేసిన 2018లో నేను కమలం పువ్వుకే పనిచేసిన 2023-24లో నేను కమలం పువ్వుకే పనిచేస్తున్నా రేపు పార్లమెంటుది కూడా కమలం పువ్వుకే పనిచేస్తా నేను ఎలక్షన్ టైంలో పార్టీ మారలేదు నేను ఎలక్షన్ లేని సమయంలో నా వార్డు కోసం అభివృద్ధి కోసం మారింది వస్తాం కానీ నేను తిరిగిన ప్రతి ఎలక్షన్ నేను పువ్వు కోసమే తిరిగిన అది మీరు అబ్జర్వ్ చేయండి అన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లు జోరుదారుగా ప్రచారం చేస్తున్నారు కానీ బీజేపీ వాళ్ళు వెనకబడి ఉన్నారు అని అంటాలన్న అది నిజమేనా అని ప్రతిపక్షాలు అట్లనే చెప్తాయి కానీ ప్రజలకు ఈరోజు ఇంటింటికి మేము టచ్ అయినాం మా సంబంధించినటువంటి మేనిఫెస్టోను వివరించినాం అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి ప్రజలకు స్థానికంగా మేము ఏం చేస్తాం అనేది ప్రజలకు చెప్పినాం ఈరోజు ప్రత్యర్థులు ఎవరైతే గండ సత్యనారాయణ గండ రమణారెడ్డి గారు ఉన్నారో వాళ్ళ వైఫల్యాలు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను ప్రజలకు తీసుకెళ్ళినాం ప్రజలలో ఆలోచన మొదలైంది సత్యనారాయణ గారు గెలిచినా ఈ పార్టీలో ఉండరు మళ్ళీ పార్టీ మారుతారు రమణారెడ్డి గారు చూసినట్టయితే భార్యకు జెడ్పీ చైర్మన్ కోసము ఆయన సంబంధించిన ఆశలను కాపాడుకోవడం కోసం ఈరోజు ఆయన ఆయిల్ ఫామ్ కోసం సబ్సిడీ కోసం రకరకాల విషయాల మీద ఆయన వచ్చింది కాబట్టి ఇద్దరిని కూడా ప్రజలు విశ్వసిస్తలేరు ఈరోజు కీర్తిరెడ్డి గారి విషయం తీసుకున్నట్టయితే మచ్చలేని నాయకురాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలిసినటువంటి మహిళా నాయకురాలు ఈరోజు ఒకసారి ఆడబిడ్డకు అవకాశం ఇద్దాం మహిళా రిజర్వేషను 33% రిజర్వేషన్ ఇచ్చిన వెంటనే ఈరోజు అత్యధికంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేటాయించిన సీట్లు మహిళలకు కేటాయించింది మరి ఏ పార్టీ కేటాయించలేదు ఈరోజు టీఆర్ఎస్ 8 కాంగ్రెస్ 20 అదేవిధంగా 30 చిల్లర ఈరోజు బీజేపీ కేటాయించడం జరిగింది దళితులకు కేటాయించడం జరిగింది బీసీలకు కేటాయించడం జరిగింది సామాజిక న్యాయం వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ చేపడతాం గత దశాబ్దాల కాలంగా ఈరోజు దళితుల పోరాటం జరుగుతూ ఉంది వాళ్ళ బాధను అర్థం చేసుకున్న మోడీ గారు కమిటీ వేయడం జరిగింది ఈ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు దళిత సోదరులు కూడా ఆలోచిస్తున్నారు అదేవిధంగా బీసీ సోదరులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ముద్రా సోదరులకు ఈరోజు ఎక్కడ కూడా టికెటు ఒక్క టికెట్ కాంగ్రెస్ ను ఈరోజు టీఆర్ఎస్ ఇయ్యలేకపోయింది ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు పెద్దపీట వేసింది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంతకన్నా కారణాలు ఏం కావాలి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటలేరని చెప్పి ఎట్లా ప్రతిపక్ష పోడు వాళ్ళు మేమే గెలుస్తామనే అంటాడు కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయాన్ని బట్టి ఉంటుంది ప్రజలు ఏం గతంలో లెక్క ఎవడు చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు ఆలోచిస్తారు ఓటేసే ముందు ఒకటికి 2 సార్లు ఇతను ఎవరు ఇతను ఏం మేము వెయ్యాలా వద్దా ఎవరికి వేస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది మేలు జరుగుతుంది స్థానికంగా మేము ఎవరిని నమ్మొచ్చు అని చూస్తారు
అన్నా ఓకే లచ్చక్క తప్పకుండా ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ నువ్వు ప్రశ్న అడుగుదు ఎందుకంటే ఇరకాటంలో పెట్టే విధంగా ప్రశ్నలు ఉన్నాయని అనుకోవచ్చు కాకపోతే మా లచ్చక్క అడిగే విధానమే అట్లా ఉంటుందన్నా అయితే ఇంకో విషయం అభివృద్ధి కోసం మరి వాడు ప్రజల కోసం పార్టీ మారుతున్నటువంటి అంటే గణపతి గారు తప్పకుండా మరి ఇదే జెండాను మోసేటటువంటి అవకాశం ఉందా మళ్ళీ అదే అభివృద్ధి కోసం వేరే పార్టీలు మారేటటువంటి అవకాశం లేదని గ్యారెంటీ అండి మారుడు అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగత ప్రయోజనాలు ఎప్పుడు జరుగుతాయంటే మీరు అన్నట్టు వాస్తవంగా ఒప్పుకోవచ్చు ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తారు కావచ్చు మారితే నేను ఎలక్షన్ టైంలో ఎప్పుడు మారలేదు అది ఒకటి గురించి నేను వాళ్ళకు అవసరం లేని సమయంలో నా వార్డు అభివృద్ధి కోసం నేను పోయినా 2014లో ఎన్నికలు జరిగితే 2016 డిసెంబర్లో నేను చేరింది నేను 2018 నా మా బీజేపీ ఎలక్షన్ టైంలో నేను మళ్ళీ బీజేపీలోనే ఉన్నా నేను ఎప్పుడు కూడా వాళ్ళ అవసరానికి పోతున్నామో డబ్బులు ఇస్తారు కావచ్చు కానీ నా అవసరానికి నేను పోయి నా వార్డు అభివృద్ధి ఈరోజు 2 సంవత్సరాలలో నా వార్డుకు జవహర్నర్ కాలనీకి గతంలో నేను గెలిచిన వార్డు 20 లక్షల రూపాయలు దాటలేదు 2.5 ఏళ్లకు 2.5 ఏళ్లకు నేను వెళ్ళిన తర్వాత 1.5 సంవత్సరంలోనే 3.60 కోట్ల నేను ఆ వార్డుకు తీసుకెళ్ళాను నువ్వు వస్తేనే డబ్బులు ఇస్తామని అన్నారు లేకపోతే కేసులు పెట్టారు అనేక రకాలుగా ఇబ్బందులు జరిగినాయి నేను పోలేదని లేదు మారలేదు ఎందుకంటే ఇది ఇప్పుడు ఆర్బీ ఛానల్ అనేది భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు చూస్తారు ఈ ప్రజలకు మీ ద్వారా నేను చెప్తున్నా ఈ సమాధానం జరుగుతుంది ఎందుకు అని అంటే వ్యక్తిగతంగా నేను లాభాపేక్షతో పోతే మీరు అన్నదానికి నేను కట్టుబడి ఉంటాను కానీ వ్యక్తిగతం కోసం పోలేదు నా వార్డు అభివృద్ధి జరిగిందా లేదా అనేది కాలనీ ప్రజలను అడిగితే తెలుస్తాను తప్పకుండా అంటే ఇదే పార్టీని అంటే ఖచ్చితంగా ఉంటాను మొత్తానికి మనం ఇంకో ప్రశ్న శుక్రవారం రోజు సీఎం కేసీఆర్ సభ జరిగింది భూపాలపల్లిలో ప్రతిష్టాత్మకంగా ఈ సభ జరిగింది ఊహించని విధంగా జనాలు వచ్చారంటూ బీఆర్ఎస్ చెప్తుంది భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది ఆ సభ నిన్నటి కేసీఆర్ సభ ఫెయిల్యూర్ ముఖ్యంగా చూసినట్టయితే జనాలు లేక ఖాళీ కుర్చీలతోటి సభ ప్రాంగణం మొత్తం దర్శనమిచ్చింది చాలా ఛానళ్లలో లైవ్ వచ్చింది చాలా సోషల్ మీడియాలో చాలామంది పబ్లిక్ కూడా పెట్టడం జరిగింది కేవలం సభ సక్సెస్ అనే దానికి వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఫెయిల్ అని ఎవడు ఏ నాయకుడు చెప్పుకోడు కాబట్టి సభ కేసీఆర్ సభ ఫెయిల్ రెండోది ఎందుకు ఫెయిల్ అనేది కూడా చెప్తున్నాను పబ్లిక్ రాకపోవడానికి గతంలో కేసీఆర్ ఏం చెప్తాడా అని వినడానికి వెళ్ళేది ఎప్పుడు చెప్పేదో చెప్తాడు ఉత్తమ ముచ్చట్లో చెప్తాడు ఈ మాటలు నమ్మేది కాదు చాలు దొర ఇక సెలవు దొర కాబట్టి ఇబ్బంది ఏర్పడింది కానీ ఇంకా ఊహించని ఇంకా ఉండేవాళ్ళు జనాలు అని వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు చాతకాకీయాల మంగళవారం అన్నట్టు ఉంటుంది మీరు చెప్పే ఎట్లా అంటే వాళ్ళు సభ సక్సెస్కు వర్షం అడ్డానికి కాదు చాలా మీటింగ్లలో చూస్తాం కమిట్మెంట్ కార్యకర్త వర్షంలో నెత్తి మీద చెయ్యి చైర్ పెట్టుకొని చెత్రి పట్టుకొని అవసరమైతే తడుచుకుంటూ అయినా ఉంటాడు కానీ అక్కడ లేరు వర్షం వల్ల ఫెయిల్ అనేది అది ఉత్తమ చట్టం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎప్పటి నుంచో బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు కూడా ఏదైతే కేంద్రంలో మరి ఒకవేళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మరి మతతత్వ పార్టీ కాబట్టి విద్వేషాలు పెరిగిపోతాయి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేటటువంటి రెండు పార్టీలకు కూడా మీరు ఇచ్చే సమాధానం ఏంటి 2014 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు 2014లో మోడీ గారు అధికారంకి వచ్చిన తరం నుండి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినాయి అనేది వాళ్ళు ఒకసారి చెప్పాలి రెండవది మైనార్టీల పట్ల వివక్షత ఉంటే ఈరోజు 3 తలాక్ మహిళల కోసం ముస్లిం మహిళల కోసం వాళ్ళ క్షేమం కోసం ఈరోజు బీజేపీ అంత నిర్ణయం తీసుకునేది కాదు అదేవిధంగా మహిళా సంక్షేమం కోసం కానీ మైనార్టీ సంక్షేమం కోసం కానీ ఈరోజు మైనార్టీలకు పెద్దపీట వేసి కేంద్ర మంత్రులను చేసింది మేము ఈరోజు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే మేము చేయగలుగుతాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి మైనార్టీల సంక్షేమం కోసం బోర్డు కూడా ఏర్పడి కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నది కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి మైనార్టీ ఉన్నాడు ఈరోజు ఇంతకన్నా ఏం కావాలి మైనార్టీలకు ఎక్కడ వివక్ష జరుగుతుంది ఎక్కడ వాళ్ళ మీద దాడులు జరిగినాయి కేవలం 1-2 సంఘటన అది కూడా మరి అట్లా అనుకుంటే 1-2 సంఘటనలు జరగవచ్చు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసినట్టయితే మరి రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కూడా జరిగినాయి ఆడ కూడా మేమే చేసినామా ఆడ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఛత్తీస్గఢ్లో జరిగినాయి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కూడా కాబట్టి ఎక్కడో 1-2 సంఘటనలు దేశం మొత్తం రుద్ది అక్కడికి వెంటనే ఎవరు రాహుల్ గాంధీ ఈ పప్పు యాదవ్ ఈ పప్పు అదేవిధంగా ప్రియాంక గాంధీ వీళ్ళు వెళ్ళి వాళ్తారు కేవలం దీన్ని ఒక షో చేస్తారు మరి ఇదే ఘటనలు రాజస్థాన్లో జరిగినప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్న పంజాబ్లో జరిగినప్పుడు ఎందుకు స్పందించారు అదేవిధంగా ఇక్కడ ఒక సరే మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ రాష్ట్రాల్లో కాకుండా బీజేపీ రాష్ట్రం అయితే స్పందిస్తున్నారు మరి తెలంగాణలో ఇక్కడ
हैदराबाद बालिक पै रेप जो केटीआर को केसीआर को कविता टाइम उड़ी रेवंत रेड्डी की टाइम उड़ी केवल बीजेपी पालित राष्ट्र जगह वैंने गद्दल राजकीय लब्धि कोसमें केवल राजकीय पुकार बीजेपी निबद्ध पनचे मैनारटील संक्षेम बीसी संक्षेम सामाजिक न्याय दिशा बीजेपी अड़क मोता बीसी मुख्यमंत्री निनादा नेक भारतीय जनता पार्टी मरी इक राष्ट्र अध्यक्ष बीसी बिडन तोग द्वारा अंत यह सामधा ये संकेंता समाजा की वाले इला मुख्यमंत्री ने बीसी बिडन तोग बीसी इन बं संजय गारु मूडे पदवीकाल राष्ट्र में मा पदवीकाल पार्टी सिस्टम नियमावली पार्टी निबंधन प्रकार व्यक्ति अध्यक्षुडैते मंडल अध्यक्षुडैना जिला अध्यक्षुडैना राष्ट्र अध्यक्षुडैना मूडे मिंचि लेदु अदे विधंगा बंडि संजय गारु मूडे पदवी पूर्ति चेसुकुन्नारु बीजेपी बंडि संजय गारिनि ई राष्ट्रंलो इक्कड ఒక్కకానే మారలేదు ఆల్ ఇండియా పార్టీ 12 రాష్ట్రాల్లో మార్చింది అందులో తెలంగాణ ఒకటి అంతే తప్ప బండి సంజయ్ గారిని ఒక్కరినే తీసేసి దేశంలో అందర్ని రెడ్డిల్ని పెట్టలేదు కదా అట్లా అనుకుంటే పక్కన ఉన్న రాష్ట్రాలలో తొలగించిన రాష్ట్రాలలో 8 రాష్ట్రాల్లో బీసీలే రాష్ట్ర అధ్యక్షులు చేసింది ఇక్కడ ఒక్కకన్నే చూసుకోకండి ఈ ఒకసారి బీసీకి వస్తది ఒకసారి ఎస్సీకి వస్తది ఒకసారి ఎస్టీకి వస్తది ఒకసారి ఓసీకి వస్తది రకరకాలుగా పార్టీ నిర్ణయం మేరకు సమర్థత మేరకు అతను నడిపించే విధానాన్ని బట్టి మా పార్టీ అంతర్గత విషయాల్లో మేము తీసుకోగలుగుతాం అంతే తప్ప 3.5 ఏళ్లకు మూడేళ్లకు పూర్తయినా కూడా 3.5 ఏళ్ళు ఎన్నికలు వస్తాయి కావచ్చు అని చెప్పి 3.5 ఏళ్ళు కొనసాగించారు ఇంకెక్కడ అన్యాయం జరిగింది ఇంకొక విషయం మీరు అంటున్నారు అయినా కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించినా కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక భారతదేశానికి 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఆయన సేవలు వాడుకుంటాను పార్టీ ఆయనకి ఎక్కడ అన్యాయం జరగలేదు సంజయ్ గారికి మొట్టమొదటి అభిమానిని నేను సంజయ్ బాధపడట్లేదు సంజయ్ అన్నకు లేని బాధ ప్రతిపక్షాలకు మీడియాకు ఎందుకు అని మొత్తానికి అంటే విజయశాంతి కూడా పార్టీ వీడుతూ పార్టీ మారుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక కామెంట్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఆ కామెంట్ ఏంటంటే మరి కేసీఆర్ నాటినటువంటి ఒక మొక్క భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఈ పార్టీని మొత్తం విచ్ఛిన్నం చేసింది దానిలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుని కూడా మార్చడం జరిగింది అంటే ఈ కామెంట్ ని ఎట్లా చూడొచ్చు మరి విజయశాంతి పోవాలని డిసైడ్ అయ్యింది పోవడానికి ఒక వంక కావాలి అంతే తప్ప బండి సంజయ్ గారిని తొలగించినప్పుడు ఈమెకి అప్పుడు ఏమైంది అప్పుడు చదగలదా ఇదే రాజీనామా ఎందుకంటే కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది ఇప్పుడు వెళ్ళింది బండి సంజయ్ గారిని తొలగించి అంటున్నారు నేను తొలగించలేదు మార్చినం మా పార్టీ అంతర్గత విషయం అది అన్ని రాష్ట్రాల లెక్కనే ఇక్కడ జరిగింది బండి సంజయ్ గారిది జరిగి 6 నెలలు అవుతుంది 6 నెలల నుంచి వెళ్ళి ఎందుకు మరి పోలేదు మేము అడుగుతాం ఆమె సమాధానం చెప్పగలుగుతారా అంటే వాస్తవంగా అంటే ఒకటి మాత్రం నిజంగా మనం అర్థం చేసుకోవాలి బండి సంజయ్ను మరి అధ్యక్ష పదవి నుంచి మార్చిన తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ ఊపు అనేది కాస్త తగ్గినట్లు అనిపించట్లేదా ఇది వాస్తవం కదా ఊపు అనేది ఏం తగ్గదండి పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా వచ్చినప్పుడు గతంలో చేసాను టీం కొత్తది మళ్ళీ వాళ్ళతో సమన్వయం కావాలి కొంచెం ఒక 2 నెలలు 3 నెలలు విరామం రావచ్చు కానీ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూనే ఉన్నది కిషన్ రెడ్డి గారు కూడా భూపాలపల్లికి మారుమూల జరిగినటువంటి ములుగులో జరిగినా కూడా హైదరాబాద్లో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో ఉన్నా కూడా వెంటనే స్పందించారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు మంచి నేత అతను కష్టపడి కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారి పనితనాన్ని శంకించాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీరు చెప్పినట్టు కొంత నన్ను ఒక క్వశ్చన్ అడగండి అన్న ఇప్పుడు మీరు ఊకే ప్రచారంలా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని అంటున్నారు ఇప్పుడు చూస్తే ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఉన్నారు ఓసీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కాకుండా మీరు బీసీనే చేద్దాం అని ఎందుకు అనుకుంటున్నారు దాని ఎన్నికున్న మతలాభేంది దానివల్ల మీకు వచ్చే ఫైదా ఏంటో చెప్పన్న జరా బీసీలు అనగారిన వర్గాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా చూసినట్టంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు అగ్రకులాలే బీసీలు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలే ఇలా 60% ఉన్న జనాభా ఎందుకు రాజ్యాధికారాన్ని అనుభవించలేకపోతుంది బీసీలకు ఛాయిస్ ఏవన్నా ప్రకటించారా ఈరోజు కాంగ్రెస్ ప్రకటించే సత్తా ఉందా దమ్ముందా అదే టీఆర్ఎస్ కేసీఆర్ అవుతాడు లేకుంటే కేటీఆర్ అవుతారు రేపు కవిత అవుతుంది హరీష్ రావు అవుతారు ఇందులో చూసినట్టే అంటే రాహుల్ గాంధీ ఎవరు చెప్తే వాళ్ళు లేకుంటే రేవంత్ రెడ్డి కొమటిరెడ్డి ఇంకా అంతే జగ్గారెడ్డి వీళ్ళు గాక బీసీ నేత కాంగ్రెస్లో లేరు అదేవిధంగా టీఆర్ఎస్లో లేరు ఇది కుటుంబ పార్టీ అది కుటుంబ పార్టీ బీసీలకు ఇస్తామన్నది ఏంటంటే న్యాయం జరగాలి వాళ్ళ బాధలు తెలిసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ సమస్యలను పరిష్కరించగలుగుతాడు సమస్యల మీద అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో బీసీ ముఖ్యమంత్రిని ఈరోజు
నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు మీ ప్రచారం ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు కీర్తక్క ఒకటి చెప్పింది కాల్ సెంటర్ పెడతాని మరి కాల్ సెంటర్ ముచ్చటేంది కూడా చెప్పన్న జర ఇప్పుడు అందరూ కూడా పోయి కలవాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి చెప్పుకోలేరు చాలా మంది ఇప్పటికీ ప్రజల్లో భయం ఉంటది గ్రామీణ ప్రాంతాల్లో నేను పోయి చెప్పుకుంటే అసలు కలవనిస్తారా కలవగలుగుతామా అనేది గతంలో క్రియేట్ చేశారు నాయకులు కీర్తిరెడ్డి గారు ఏమంటుంటే నాతో నా దగ్గరికి నేరుగా రావచ్చు నేను నేరుగా వస్తా మీ ఆడబిడ్డగా నా ఇంటికి తలుపు ఎప్పుడు కొట్టినా చేస్తా మీకు సమస్య ఉంటే నా ఆ వీధి దీపం వెలగడం లేదు మా ఎంఆర్ఓ ఆఫీసులో కులం సర్టిఫికెట్కు బర్త్ సర్టిఫికెట్కు లంచం అడుగుతూ ఉన్నారు ఈ లంచానికి సంబంధించింది కానీ ఈ ఒక లైట్ వెలగకపోవడం కానీ చెత్త తీయకపోవడం కానీ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ఎంత చిన్న సమస్య ఉన్నా ఒక కాల్ చేయడం వల్ల అక్కడ రిజిస్టర్ చేసుకోగలుగుతారు 24 గంటల్లో ఆ సమస్య పరిష్కరించడానికి కీర్తిరెడ్డి గారు ఆ కాల్ సెంటర్ని ఏర్పాటు చేస్తారన్నారు దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు ప్రజలకు ఈజీగా ఇతను పని మానుకొని ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టైం వెచ్చించి ఎమ్మెల్యే గారిని కలిసి ఈ చిన్న పని కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్తో పరిష్కారం అందుకే కాల్ సెంటర్ అన్న ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మా మేనిఫెస్టోను చూసి మాకే ప్రజలు ఓటు వేస్తారంటున్నారు అసలు మీకు ఓట్లు ఎట్లా పడతాయి అనుకుంటున్నారన్న మరి ఉచితాలు అనేది ప్రజలు ఈరోజు నమ్మేటట్లేదు గతంలో చూసి అన్నీ ఉచితం అన్నారు ఉచిత ఎరువులు అన్నాడు నేను బుట్టిందే అందుకు అన్నాడు ఆయన మాటలకు అంతులు ఉన్నాయి ఈరోజు చూసినట్టంటే ఉచిత ఎక్కడ ఇచ్చిండు ఉచిత ఎరువులు రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వడం వల్ల ఈరోజు ఇబ్బంది ఏం లేదు అకారణంగా ప్రజల కట్టిన పన్నుల నుండి విచ్చలవిడిగా పంజాబు అస్సాము ఎక్కడెక్కడో పోయి ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సుమారు 5000 మంది ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆవిర్భవించినప్పటి కేసీఆర్ పరిపాలనలో చేసుకున్నారు ఇక్కడ రైతులకు ఏమైనా చేయాలన్న సోయలేదు కానీ పక్కనున్న రాష్ట్రాలకు ఇస్తానని చెప్పి ఇచ్చేచ్చిండు వీళ్ళు ఎక్కడ చేసినా డబ్బులు దుర్వినియోగం తప్ప కొండగట్టు బాధితులు ఎక్కడ ఆదుకున్నారు బాధితులు వాళ్ళు హిందువులనా లేకపోతే ఇంకొక కాడ జరిగితే పోయి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిండు మరి ఇంకొకళ్ళ ఇట్లా కాదు అందరినీ సమానంగా చూసి సామాజికంగా అందరు వెనుకబడ్డ వల్ల వాళ్ళు ఏ రకంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేది ప్రభుత్వం ఆలోచించాలి ఉచితాలు ఉచితాలు కాదు మేము ఇస్తున్నాం ఎరువుల బస్తా మీద సబ్సిడీ ఇస్తున్నాం పండించే రైతుకు లాభం ఒక బస్తా మీద 2000, 1200, 1600 డిఏపీ యూరియా సల్ఫర్ ఈ రకంగా అదేవిధంగా మేము లిమిటెడ్ ఎకరాలు ఉన్న వంటి రైతులకు మాత్రమే అమౌంట్ ఇస్తున్నాం ఈరోజు మోడీ గారి నుంచి వెళ్ళి 2000, 2000, 2000 3 పంటలకు 6000 పడుతున్నాయి విచ్చలవిడిగా 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తలేము ప్రజల సొమ్ము దోచిపెడతలేము భూస్వాములకు దొరలకు దోచిపెట్టట్లేదు కాబట్టి ప్రజాధనం కాపాడుతాడు మోడీ ఈ నమ్మకం ఉన్నది అదేవిధంగా రైతులకే ఇస్తుండు ఈరోజు గిట్టుబాటు ధర ఇస్తానంటున్నాం మేము రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానంటున్నాం పంటకు బీమా చేస్తానంటున్నాం ఉచితంగా ఫసల్ బీమా దేశం మొత్తం అమల్లో ఉంది ఒక పంట నష్టపోతే రైతు వడగండ్ల వానొచ్చో వరదలొచ్చో పంట నష్టపోతే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ ఫసల్ బీమా అమల్లో ఉంది మన రాష్ట్రంలో లేదు ఎందుకు ఈ రాష్ట్రంలో రైతులు లేరా మొన్న వరదల్లో నష్టపోలేదా రైతులకు ఎందుకు మేలు చేయొద్దు కాబట్టి మమ్మల్ని రమ్మంటున్నారు మేము గ్యాస్ ధర మీద విచ్చలవిడిగా తగ్గిస్తామంటలేదు కేవలం అర్హులకు 4 సిలిండర్లు సరిపోతే 4 ఇస్తానంటున్నాం 4 సిలిండర్లు ఇస్తానంటున్నాం అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఇస్తానంటున్నాం అదేవిధంగా విచ్చలవిడిగా 1000 ఎకరాలు ఉన్న వాళ్లకు కోట్లాది రూపాయలు దోచిపెడతానంటలేము కాబట్టి మమ్మల్ని నమ్ముతారు మొత్తానికి ఒకే లెచ్చక తప్పకుండా మనం మాట్లాడుకున్న దానిలో సంతృప్తికరంగా ఇంకా ఆన్సర్ రావాల్సి ఉంది ఏదైతే రాష్ట్ర అధ్యక్షుని మార్చడం ద్వారా ఇక్కడ అంటే కొత్త గ్యాప్ వచ్చింది కానీ ఊపు మాత్రం తగ్గలేదని మీరు అంటున్నారు అయితే ఈ గ్యాప్ను కాంగ్రెస్ పార్టీ మరి అడ్వాంటేజ్గా తీసుకొని దాని గ్రాఫ్ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఇప్పటికే అనేకమైనటువంటి అంటే చేరికలు జరిగాయి ఆ పార్టీకి అంటే ఒక వేవ్ను అయితే తీసుకురాగలిగిందని చెప్పుకోవచ్చా రాష్ట్ర అధ్యక్షుని మార్చిన ఇంకా ఏ ముంపు తగ్గలేదండి కాకపోతే ఇక్కడ జరిగింది ప్రతిపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ అదేవిధంగా అధికార పార్టీ బీఆర్ఎస్ కానీ మా మీద కావాలని రాష్ట్రంలో అధికారం కనుక వస్తే మా ఆటలు సాగవు ఇక మళ్ళీ మాకు అధికారం ఒకసారి వస్తే మాకు అధికారం రావడం కష్టం అనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చూస్తున్నాం ముఖ్యంగా చూసినట్టే అంటే బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే బీజేపీలోనే ఉన్నాడు బీజేపీలో గతంలో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ బీఆర్ఎస్కు కాంగ్రెస్లో గెలిచినటువంటి మందకు మంద అమ్ముడు పోయారు ఈరోజు మళ్ళీ గెలిచినా కూడా అమ్ముడు పోతారు కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్కు బీ టీం
कांग्रेस बीआरएस कांग्रेस मैं बीआरएस बीजेपी अंके कविता लिखर के संबंधी मरी आम आरोप दर्याप्त मैं अरेस्ट मोव कालेश्वर प्राजेक्ट संबंधी मैं एन कर्तोचिंदा वो कांग्रेस पार्टी मेमू इंको पक्ष मेम कालेश्वर मेड़गड संबंधी मन निवेदिक चूस अक्षर ब्रिज करक्ट कटले कुंगिपोइन वास्तव इंदो अवनीति जी वास्तव अने के जनवर शाख रिपोर्ट इच्छी मेमू वाल बीआरएस अच्छे रिपोर्ट मेम अनकूल बीआरएस इदी लिखर स्काम कविता अरेस्ट चये आरोप वैंकली जैल पड़े का प्रजास्वाम्य चटी न्याय व्यवस्था उंटदी देश में याय व्यवस्था नम्मकोनी प्रजलु भारत प्रजास्वाम्य अंदर उन्म కాబట్టి ఆమె మీద విచారణ జరుగుతా ఉన్నది తర్వాత సంబంధించినటువంటి ఎవరైతే దోషులనో వాళ్ళ మీద ఇంక్వైరీ జరుగుతా ఉంది ఈమె సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పి వెళ్ళి కవిత గారు ఆమె అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకున్నారు నేను మహిళ నేను ఈమె తప్పే చేయలేదా మేము తప్పు చేసామని అంటున్నాం తప్పు కవిత చేయలేదని మేము అనట్లేదు కవిత తప్పు చేశారు అరెస్ట్ చేయాలనేది ప్రజలందరూ అనుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా దానికి ఆధారాలు దొరికితే చేస్తారు ఇప్పుడు జరుగుతున్న సిబిఐసిఐడి ఎంక్వైరీ చేయిస్తామంటే సిబిఐ ఈ రాష్ట్రంలోకి రావద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేయించుకున్నది ఎవరండి ఈ మీడియా అడిగిందా ప్రజలు కూడా చూస్తున్నారు కదా సిబిఐ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి లేదు అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక దొంగ జీవో తెచ్చుకొని రాత్రికి రాత్రి వాళ్ళు పెట్టుకున్నారు సిబిఐని ఎందుకు అనుమతించలేదు ఈడి ఒకటే చేస్తది సిబిఐ వస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంది నేను విచారణకు హాజరు కాలేను నేను మహిళను అంటుంది మహిళ అయితే ఏముంది నువ్వు లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళ లేదా అనేది అక్కడికి పోయి వాంగ్మూలం ఇవ్వడానికి మీరు ఎందుకు స్టే చేస్తున్నారు మేము అదే అడిగేది ఇందులో ఇక్కడ ఒప్పందం కనబడ్డది సరే కాంగ్రెస్ పార్టీ కోణం నుంచి అడిగినటువంటి ప్రశ్నలు బాగా అంటే మీరు చెప్పినట్టు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం కాంగ్రెస్ పార్టీ ఒకటే బీజేపీ పార్టీ ఒకటే లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి రిపోర్ట్ పైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఘాటుగా విమర్శలు చేసింది అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో వండివార్చిన రిపోర్టు కావాల్సుకునే ఎన్నికల స్టంట్ అంటుంది ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ మేము ఒకటే అని అంటున్నారని కాంగ్రెస్ మరి మేము కాంగ్రెస్ అని అంటారు ఇప్పుడు వాళ్లకు ఎదుటి వ్యక్తి మీద బురద జల్లడం కాంగ్రెస్ కు ఫస్ట్ నుండి ఉన్నటువంటి సిస్టమ్ ఈరోజు మేము కనుక రిపోర్ట్ ఇస్తే ఇచ్చింది బీఆర్ఎస్ మేము ఒకటే ఏది ఉంటే అనుకూలంగా మేడిగడ్డ సూపర్ కట్టారు ప్రజలందరూ కూడా ఈ రిపోర్ట్ను చూడండి వీళ్ళకి ఇక్కడ కూడా అవినీతి జరగలేదు కాబట్టి అని చెప్తాం కానీ ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అందులో అవినీతి జరిగింది నిబంధనలకు విరుద్ధంగా కట్టిరు నాణ్యత లోపం స్పష్టంగా ఉందని కేంద్ర జలవనరుల శాఖ రిపోర్ట్ ఇచ్చింది ఇందులో మేము బీఆర్ఎస్ ఒకటన్నట్టు ఎక్కడ అనిపించింది మీకు ఆ ఆరోపణ కాదు ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ ప్రధానంగా ఆ రిపోర్ట్ ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అట్టనే చెప్తారు కదండి సమీర్ గారు ఇప్పుడు మీరు మంచోళ్ళు కాదు అని అంట ఒప్పుకుంటారా మేము మంచోళ్ళమే అని చెప్పుకుంటారు ఇది కూడా అదే విధంగా ఎంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి అని దాని ఒక లైట్ ఒక చిన్న అంశంగా చూస్తుంది అన్నట్టు లక్ష కోట్ల ధనం చిన్న విషయం కాదండి ఇది ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలను చిన్న పొరపాటుగా వాళ్ళు చెప్పుకుంటే కాదు కేవలం కమిషన్ల తోటి మాత్రమే నడిచిందే కాళేశ్వరం ఇది ప్రజలకు శని పెట్టి నట్టుపట్టింది కేసీఆర్ ఈరోజు లక్ష కోట్లను బూడిదలో పోసి చిన్న పొరపాటు అని అంటే ప్రజలు క్షమించరు చరిత్ర క్షమించరు రేపటి రోజున ఓట్లు కాదు అది బ్రిడ్జ్ కనుక ఇంకేమైనా ఇబ్బంది అయ్యి ఉంటే ఉరికిచ్చి కొడతారు ఇదే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిచి ఒక్కొక్కరిని తెలంగాణ ద్రోహులు కొట్టిరో అదేవిధంగా కేసీఆర్ను కూడా కొట్టబోతారు మొత్తానికి నియంతృత్వ పోకడ ఉంటుంది కేసీఆర్ దగ్గర కుటుంబ పాలన ఉంటుందంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తుంది అయితే బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ మీ ముందుకు తీసుకొస్తున్నాం ముందుగా మరి ప్రశ్నించినటువంటి వారు అంటే బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేందుకే ముందు సిబిఐ వస్తుంది ఆ తర్వాత ఐటీ రైట్స్ జరుగుతాయి అంటూ అంటే తర్వాత మోడీ ప్రవేశం చేస్తారు ఇదంతా ఎట్లా చూడొచ్చు ఇప్పుడు తప్పు చేసిన వాళ్లకు భయం ఈడీ వస్తుంది సిబిఐ వస్తుందండి ఎందుకు రాదు అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు తీసుకెళ్లి డైరెక్ట్ జైల్లో పెట్టారు కదా వాళ్ళు విచారణకు సహకరించండి నీ దగ్గర ఏం లేనప్పుడు మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారంటే ఇప్పుడు మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎంక్వైరీ కూడా చేయొద్దు మిమ్మల్ని విడిచిపెట్టాలి కాంగ్రెస్ కాబట్టి విడిచిపెట్టాలా అట్లా అనుకుంటే అన్ని అనేక రాష్ట్రాలలో గంతెందుకు బీజేపీ సంబంధించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి మీద కూడా మేము ఎంక్వైరీ చేయించినాం అంటే బీజేపీ అని చెప్పి విడిచిపెట్టినామా ఎక్కడైనా కూడా మోడీ గారి ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుంది
అవినితి ఆరోపణలు ఉండేది ఉంటే విచారణ జరపడం పద్ధతి విచారణలో నువ్వు గనక నీతిపరుని వేయేది ఉంటే నీకు ఇబ్బంది లేదు అవినితి గనక చేస్తునే ఉంటే అరెస్టా లేకపోతే నీ ఆస్తులను అటాచ్ చేసి ప్రజలకు చూపెడతాం మొత్తం గంట ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేందుకే ప్రధాని మోడీ కుట్రలు చేసి ఏదైతే ఎమ్మెల్యేలకు ఎరక్ సంబంధించినటువంటి ప్రధాన అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు ఇక్కడ మరి ఏ మినిస్టర్ను ఇక్కడ ఏ ఎమ్మెల్యేను మేము ఉన్నాం ఏమన్నా కొన్నట్టు ఆధారం ఉన్నదా ఎవరిని మేము బేరమాడినాం బేరం ఆడేది కేసీఆర్ 12 మందిని కొనుక్కొని పోయి ఆయన దొడ్డ కట్టేసుకున్నాడు అలా భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా ఒక ఆయన ఇటువంటి చేసేదే కేసీఆర్ దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారా మొత్తం అంటే ఆర్బిఎస్ వేదికగా మీరు చెప్పండి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా మరి అవినీతి జరిగింది అంటున్నారు కాబట్టి అది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా నిగ్గు తేల్చేస్తారా ప్రజలు నిర్ణయిస్తారండి ప్రజలు ఇప్పుడు 30వ తారీఖు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు ఎవరు నీతిపరులు ఎవరు ఎన్ని పార్టీలు మారారు ఎవరు అవినీతి చేసి ఎంత సంపాదన దాచుకున్నారు రేపు భవిష్యత్తులో ఇంకా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడతారు ఎన్ని కబ్జాలు చేస్తారు ఇక్కడ ప్రభుత్వ భూములు మిగిలి ఉన్నాయా ఉంటే అవి కూడా మాయమైతాయా అనేది ప్రజలు చూస్తున్నారు మా అభ్యర్థికి ఈరోజు కీర్తిరెడ్డి గారికి ఒక్క మచ్చ కూడా లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం కొట్లాడినటువంటి నాయకురాలు ఓసీ కార్మికుల పక్షాన నిలుచుంటే అక్కడ కేసు పెట్టిరు నిరుద్యోగుల పక్షాన నిలుచుని కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తే అక్కడ కేసు పెట్టిరు కార్యకర్తల కోసం నిలుచుంటే పోలీస్ స్టేషన్లో కేసులు ఈరోజు 3-4 కేసులు పెట్టిరు ఈ ఇదే గన్న రమణారెడ్డి మీద ప్రజాపక్షాల నిలుచుంటే ఎన్ని కేసులైనాయి ఇదే సత్యనారాయణ గారి మీద ఎన్ని కేసులైనాయి సత్యనారాయణ బీఆర్ఎస్ బి టీం పక్క ఈరోజు కేటీఆర్ కన్సల్లలో ఆయన ప్రచారం నడుస్తుంది ఈ గెలిస్తే ఆయన పోయేది టీఆర్ఎస్కు రమణారెడ్డి గెలవడం కూడా ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి మేము గెలిస్తే ఇక్కడ మాకు మా అభ్యర్థికి ఆస్తులు లేవు కాబట్టి ప్రజలే మా అభ్యర్థి ఆస్తి ప్రజలను మాత్రమే కాపాడుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తాము మొత్తానికి అంటే విద్యార్థి దశ నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు ఉద్యమాన్ని కూడా దగ్గర నుంచి చూసారు పాల్గొన్నారు స్వయంగా అయితే యువత పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉందంటే ఏం చెప్తారు ఈరోజు ముసలోళ్ళకు పింఛన్ ఇచ్చి కొడుకులను నిరుద్యోగులు చేసి అడ్డాకులీలుగా మార్చండి కేసీఆర్ పెద్ద మనుషులకు పెన్షన్ ఇవ్వడం తప్పులేదు కానీ ఆ కొడుకు ఆ మనుమనికో మనవరాలకో ఉద్యోగం మనం మన తెలంగాణ ఉద్యోగం జరిగింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు ఇచ్చిపెట్టిండు మొన్న ఆంధ్ర పోయి అక్కడ పార్టీ కమిటీ వేసినప్పుడు నిధులు కుటుంబం మొత్తం అనుభవిస్తూ ఉంది నియామకాలు వాళ్ళ ఇంట్లోనే 5 కొలువులు రేపు మాపు ఆ బుడ్డోడు ఉన్నాడు హిమాన్షు కూడా వస్తాడు ఆయనకు కూడా ఒకటి మంత్రి ఇస్తారు బాలల మంత్రులు ఇంకో మంత్రులు ఇస్తారు తప్ప నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు ఇస్తానన్న 2018లో నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి అన్నాడు నిరుద్యోగ వృత్తి లేదు నిరుద్యోగ వృత్తి కాదు ముఖ్యంగా ఇవ్వాల్సింది ఉపాధి ఇవ్వండి ఈరోజు మేము మాటిస్తూ ఉన్నాం 6 నెలల కాలంలో జాబ్ క్యాలెండర్ ప్రతి 6 నెలలకు ఇస్తామంటున్నాం 1వ తారీఖే వేతనాలు ఇస్తామంటున్నాం మేము ఇచ్చేది వాళ్లకు ప్రజలకు ఉపయోగపడేది ఉద్యోగాలు ఇవ్వడం కానీ 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కానీ అధికారులకు ఎటువంటి రికమెండేషన్ ఏది లేకుండా వాళ్ళ సర్వీసును బట్టి వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు కానీ ఏది కానీ యథావిధిగా జరుగుతాయి అంతే తప్ప రికమెండేషన్ ఉండేది ఉంటే ట్రాన్స్ఫరు రికమెండేషన్ ఉంటేనే ప్రమోషన్ ఈ వ్యవస్థ పోతుంది మా ప్రభుత్వంలో మొత్తానికి ఉద్యమం సమయంలో స్వయంగా కేసీఆర్ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పారు అంటే కారణం ఏదైతే కానీ ఆయన మాత్రం ఆ మాటను విస్మరించడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రం బీసీ ముఖ్యమంత్రి అంటుంది అంటే ఈ స్టాండ్ పైన భారతీయ జనతా పార్టీ చివరి వరకు ఉంటుందనుకోవచ్చా ప్రజలు దీన్ని ఎట్లా నమ్మాలంటారు కేసీఆర్ మేనిఫెస్టో మా మేనిఫెస్టోకు నక్కకు నగలో కానీ మాది మా మేనిఫెస్టోలో గతంలో మేము ఇచ్చాం 370 ఆర్టికల్ను రద్దు చేస్తామన్నాం చేసినాం రామ మందిర నిర్మాణం చేపడతామన్నాం ఆల్రెడీ పూర్తవుతుంది ఈరోజు 3 తలాక్ చేసినాం మా మేనిఫెస్టోలో పెట్టిన మహిళా రిజర్వేషన్ మేము చేసినాం ఎన్ఆర్సి చేసినాం మేము ఏదైతే మేనిఫెస్టోలో పెడుతున్నామో మేము మేనిఫెస్టోలో పెట్టింది పక్కా అమలు చేసి చూపెట్టినాం కాబట్టి ఇది కూడా చేస్తాం కేసీఆర్ చెప్పినవి ఏవి చేయలేదు కాబట్టి అది కూడా చేయలేదు దళిత బంధన్ అన్నాడు దళిత సీఎం అన్నాడు దళితులకు 3 ఎకరాల కన్నాడు ఏది చెప్పినా ఈ రోజు వరకు ఆయన ఎక్కడ కూడా మాట మీద నిలబడ్డటువంటి సందర్భం లేదు మొత్తానికి బీఆర్ఎస్కు బి టీం గండ్ర సత్యనారాయణరావు అని చెప్తున్నటువంటి మీరు తప్పకుండా అంటే గండ్ర ఏదైతే గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధించి కీర్తిరెడ్డి బినామీగా ఉన్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు మరి గండ్ర సత్యనారాయణ బి టీం అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది కీర్తిరెడ్డి గారు రమణారెడ్డి గారికి ఎలా ఆరోపణ చేస్తున్నారో వివరించండి
ఈ రోజు వరకు కూడా ప్రతి సమావేశంలో గాని స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో గాని బైరంగ సభల్లో గాని గండరమ్నారెడ్డి చేసిన ప్రతి ఒక్క అవినితిని పత్రికా ప్రకటన ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆయన అవినితిని ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి కీర్తిరెడ్డి గారే రే పొద్దున కేసీఆర్ ను ఈ రోజు వరకు గండ సత్యనారాయణ సరైన విధంగా విమర్శనే చేయలేకపోతుండు గండ సత్యనారాయణ అనే వ్యక్తి కేసీఆర్ బినామీ అనడానికి మా దగ్గర ఇది ఒక రీజన్ చాలు ఈ రోజు వరకు కేసీఆర్ ను గట్టిగా మాట్లాడి ప్రశ్నించండి సత్యనారాయణ గారు మేము అడుగుతా ఉన్నాం రమణారెడ్డిని అడుగుతున్నాం సత్యనారాయణని అడుగుతున్నాం కేసీఆర్ ని అడుగుతా ఉన్నాం గల్లబట్టి అడగగలుగుతాం ఇదే సత్యనారాయణరావు కేసీఆర్ ని అడుగుమనండి దమ్ముంటే సరే కీర్తిరెడ్డి గారు కూడా చాలా ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు అన్నట్టు అయితే వాటిని జనాలు ఇప్పటివరకు అంటే రిసీవ్ చేసుకోగలిగారంటారా ప్రజలకు అన్నీ అర్థం చేసుకుంటారు వాళ్ళకు ఈరోజు ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకొని ఉంటారు ఈసారి పక్కా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి సరే కీర్తక్కు గెలిపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గంలో మా జెండా ఎగరబోతుంది ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి రమణారెడ్డి మాస్టర్ ప్లాన్ ఉంది తప్పకుండా సమగ్రాభివృద్ధి చేస్తానంటున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాసేవకుల పని చేస్తానంటున్నారు అసలు భారతీయ జనతా పార్టీ వస్తే అసలు భూపాలపల్లికి కావాల్సింది ఏంటి భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేస్తుంది భూపాలపల్లికి సంబంధించి గన్న రమణారెడ్డి గారు మేనిఫెస్టో 2018 ఇంతకుముందు చెప్పాను 10 నిమిషాల క్రితం భూపాలపల్లిలో బైపాస్ లేదు అనేక యాక్సిడెంట్ జరుగుతూ ఉంది భూపాలపల్లి మెయిన్ రోడ్డుకే కనీసం పార్కింగ్ జాగలేదు సంతకు స్థలం లేదు ఒక ఆటో నగర్ లేదు కుల సంఘాలకు భవనాలు అన్నాడు లేదు ఈరోజు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఒక పాలిటెక్నిక్ కాలేజీ లేదు మన ఇక్కడ బొగ్గు ఆధారిత పరిశ్రమలు రాలేదు ఇక్కడ ఇవన్నీ గత మేనిఫెస్టోలో పెట్టినాయి కదా మరి ఇవన్నీ చేయనోడు ఇప్పుడు మళ్ళీ అవే హామీలతోటి వస్తే ప్రజలు నమ్ముతారా కేసీఆర్ కూడా స్వయంగా చెప్పారు కదా కేసీఆర్ ఆయన జుట్లు మూడే చుట్ల నెంబర్ 1 ఈ రోజు వరకు భూపాలపల్లిని నేను మొత్తం కన్న కొడుకు లెక్క చూస్తానన్నాడు అసలు ఇవన్నీ ఆయనే గతంలో చెప్పినాయి కదా 2018 ఎన్నికల్లో ఆయన చెప్పినాయి ఈ రోజు వరకు అమలైనయా కనీసం ఎక్కడికన్నా బోధకి దహన సంస్కారాలు చేద్దామంటే కూడా మొన్నటి వరకు అక్కడ శ్మశాన వాటకు దిక్కు లేదు 4 వైపులా చేస్తా అన్నాడు 4 వైపులు ఎక్కడ అక్కడ కనీసం వసతులే సరిగ్గా లేవు ఉన్న ఒక్కటి దానికి భూపాలపల్లి సంబంధించినటువంటి మేము చేస్తానన్న హామీలు భూపాలపల్లికి ప్రధాని నరేంద్ర మోడీ గారితో మేము రైల్వే కనెక్టివిటీ ఇక్కడ చేస్తామన్నాం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇస్తామంటున్నాం భూపాలపల్లికి సంబంధించినటువంటి సింగరేణి కార్మికులకు కిషన్ రెడ్డి గారు నిన్న ప్రకటించారు మేము మోడీ గారితో చెప్పినాం ఆల్రెడీ అంగీకారం తెలిపారు అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న అనౌన్స్ చేశారు సింగరేణి కార్మికులకు రిటైర్ అయిన కార్మికులకు 2 గుంటల స్థలం సొంతింటి కల సాకారం అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళకు ప్రధానంగా వాళ్ళు ఎన్నట్టుండో అడుగుతున్న కోరిక రద్దు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ చేస్తున్నాం ఈ 2 అదేవిధంగా 2018 ఎన్నికల్లో 1000 కోటర్స్ ఏరియాలో సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ ఇప్పిస్తానన్నాడు ఈరోజు వరకు రమణారెడ్డి లేదు మేము అధికారంలోకి వస్తే మేము చేస్తామంటున్నాం భూపాలపల్లికి సంబంధించిన బైపాస్ వాళ్ళు చేయలేదు మేము చేస్తామంటున్నాం భూపాలపల్లికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ నగర సుందరీకరణ లేదు గతంలో 2014 ఎట్లా ఉందో ఈరోజు కూడా అంతే ఉంది ఈరోజు రోడ్డు పనులు జరుగుతున్నాయి అనేది అందరూ అంటున్నారు వాళ్ళు పాలాభిషేకం కూడా చేశారు కేసీఆర్కు 78 కోట్లతోటి మంజున మన చెల్పుట్టు బామలగడ్డ అనేది అది కేంద్ర గ్రాంటు 78 కోట్ల రూపాయల గ్రాంటు వాళ్ళు పాలాభిషేకం చేసిన తెల్లారి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా సంబంధించిన నిధులు ఇవి ఎక్కడి ఈ సంబంధించిన నేషనల్ హైవే అథారిటీ ఇచ్చింది అది నేషనల్ హైవే అథారిటీ నిధులు రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వదు ఇది బుద్ధిను నోనుగానే అర్థమవుతుంది కానీ అతిభక్తి అతి బానిసత్వంతో టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్కు పాలాభిషేకం చేశారు అసలు నిధులు ఎక్కడి అనేది సోయి ఉండదు ఈ అవి ఏ గ్రాంట్ అనేది సోయి ఉండదు ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీకి మీ ఆన్ రికార్డు చెప్తున్నా నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ అయినా నేను రెడీ 130 కోట్లు ఈ భూపాలపల్లికి ఈ నేషనల్ గ్రాంట్ తోటి కలిపి ఈ రోడ్డుతోటి కలిపి 130 కోట్లు ఈ 5 ఏళ్ళలో ఇచ్చింది ఇది ఆన్ రికార్డు భూపాలపల్లి మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం ప్రకారంగా నేను తీసుకున్నాను మీరు లెక్కలతో సహా చెప్తున్నారు వాళ్ళు మాత్రం నయా పైసా రావట్లేదు కేంద్రం నుంచి 130 కోట్లు కేవలం భూపాలపల్లి అర్బన్కే 78 కోట్లు ఇవి బామలగడ్డ నుండి చెలుపూరు వరకు ఐ పోను భూపాలపల్లికి 14FC 15FC ఈ సంబంధించినటువంటి ఫండ్ 13FC ఈ ఆర్థిక సంఘం నిధులతో కలుపుకొని ఈరోజు వరకు 130 కోట్లు ప్రత్యక్షంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి ఇచ్చింది
ఇది భూపాలపల్లి మున్సిపల్లో ఉంటది కదా రికార్డు మీరు పరిశీలించండి నేను అబద్ధం చెప్పినట్టేంటి నేను సమాచార హక్కు చట్టం ప్రకారంగా తీసుకోవడం జరిగింది సరే బిఆర్ఎస్ పార్టీ 24 గంటల ఉచిత కరెంట్ అంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్టాండ్లో ఉంటుంది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది కరెంట్ పైన ఉచిత కరెంట్ అనేది ఉత్తమ చట రైతులకు ఇవ్వొచ్చు అదే విధంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి వాళ్ళకి నాణ్యమైనది అందట్లేదు అంటారు ఎక్కడండి మీరు जनरल मीम से चाला मंदिर यूथ टीवी करंट 24 गंटल याडी अब करंट होते रैत परस्थित घोरग करंट सरग् ले आयन के गंटल पार करंट उ पारतो पारदो सोलो रेवंतर वील के एन गंटल पूर्ति स्थाई इस्था केसीआर चुपता अंत दुंग मुझाजु नाण्यम करंट भारतीय जनता पार्टी रैत को मेरे को एंत सरपड़ा वाल अवसरा बटी वाल सीजन पटल ने बटी मेमिस्तमान चुप्तना मेमिस्तम सर रील्स माटाड़ी इप्ड बीआरएस रील्स चला हाईलाइट मारतना वैरल मारतना अब एट्लें इपड़े तेलंगा भारतीय जनता पार्टी एम चुनी अब इपड़े अब 2014 निरुद्योग युवत एदनों को पनी चुस्क आश तो ఎలా ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పుడు అట్లుండే ఆశలు ఉండే ఆశలు కూడా దంపి ఆత్మహత్యలు చేసుకుంటాడు యేసిరు గతంలో పండిన కాడికి గిట్టుబాటు ధర వచ్చేది గిట్టుబాటు ధర సబ్సిడీలు అన్ని ఎత్తేసిండు కేవలం ఆయన ఇప్పుడు ఒక రైతు బంద్ చేసి మొత్తం రైతులందర్నీ ఆయన ఒక కుటుంబం కల్వకుంట కుటుంబమే సాధినట్టు చేస్తా ఉన్నాడు అప్పుడు ఈ సంబంధించినటువంటి భూపాలపల్లి గాని ఓవరాల్ గా తెలంగాణలో గాని ఉద్యోగులకు 1వ తారీఖుత జీతాలు పడేది ఇప్పుడు 15వ తారీఖు గాని పడతలేవు అప్పుడు ఇన్కమ్ 10000 కోట్లు ఉండే లిక్కర్ ఇన్కమ్ ఇప్పుడు 40000 కోట్లకు 48000 కోట్లకు ఇప్పుడు పెరిగింది అప్పుడు గట్టుండే తెలంగాణ ఇప్పుడు గిట్లున్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ హయాంలో ఎట్లా ఉండబోతుంది తెలంగాణ అంటే చెప్తారు ఒక మధ్య తరగతి ప్రతి వ్యక్తి కూడా సామాన్యుడు కూడా గుండెల మీద చేయేసుకొని సంతోషంగా కుటుంబం తోటి ఒక రక్షణ వ్యవస్థ గాని ఒక పండించిన పంట గాని కష్టపడే కష్టానికి గాని ఒక గుర్తింపు ఇచ్చి ఆయన రోజువారీ వేతనం గాని వాళ్ళకి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర గాని రైతులకైతే ఇచ్చి ఎటువంటి విధ్వంసం జరగకుండా తీవ్రవాద బాంబులు పేలకుండా గతంలో 2014 ముందు ఎట్లుండే ఎంత ఎన్ని వేల మంది చనిపోయారో మీరు గూగుల్లో కొట్టి చూసారు 2014లో 100 కూడా దాటలేదు వేలల్లో లక్షల్లో చనిపోయినటువంటి దేశ ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చినాక 2014 తర్వాత గుండె మీద చేసుకొని పడుకుంటారు అటువంటి ఒక సమాజాన్ని అటువంటి దేశాన్ని మేము నిర్మిస్తున్నాం నిర్మించినాం మొత్తానికి పర్యాటకంగా పారిశ్రామికంగా ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా దానికోసం భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా చెందలేదు చెందడానికి పాండవలగుట్టను కిషన్ రెడ్డి గారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారు వారిని తీసుకొని రావడం జరిగింది ఈరోజు యునెస్కో గుర్తింపు రామప్పకు ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని యునెస్కో గుర్తింపును తీసుకొచ్చింది ఈరోజు యునెస్కో గుర్తింపు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర అభివృద్ధి జరుగుతూ ఉంది అదేవిధంగా సమక్క సారలమ్మను ఈసారి మా ప్రభుత్వం వస్తే మేము దాన్ని సంబంధించినటువంటి దాన్ని జాతీయ పండుగగా ఆ జాతరను గుర్తిస్తామని చెప్పి హామీ ఇస్తాము అదేవిధంగా కాళేశ్వరం మేము అభివృద్ధి చేస్తామంటున్నాం కోటంచ టెంపుల్ను మేము ఆల్రెడీ కిషన్ రెడ్డి గారిని ఒక పర్యాయం తీసుకెళ్ళాలి మళ్ళీ కూడా తీసుకెళ్తాం తీసుకెళ్లి అక్కడ ఏమొస్తదలు దానికి సంబంధించినటువంటి నిదులు మేము ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అయితే డబల్ ఇంజన్ సర్కార్ గనుక అయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ప్రజలు కూడా అందుకే మొగ్గు చూపుతూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అందుకే ఓటేస్తానంటున్నారు మొత్తానికి ఏ టీం బి టీం అని ఏదో చెప్తున్నారు కానీ అయితే కీర్తి రెడ్డి గారికి నిజమైనటువంటి ప్రత్యర్థి ఎవరు నిజమైన ప్రత్యర్థి ఎవరు ప్రజలు చూస్తారు మాకు ఎవరు ప్రత్యర్థి కాదు మేము గెలుస్తామనేది 100% ధీమా ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమాలు కానీ గతంలో ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన అన్ని పక్షాల కొట్లాడాము ఈరోజు కూడా ఏ రోజు రాని నాయకులు ఈరోజు వచ్చేది ఉంటే మేము నమ్మం అక్క మా ఓటు మీకే అని చెప్పి ప్రజలు ఏ ఊరికి వెళ్ళినా కూడా కీర్తిరెడ్డి అక్కకు ఓటేస్తామంటున్నారు రేపటి రోజు 30 తారీఖు సాయంత్రం వరకు మీకు స్పష్టమైనటువంటి ఒక రిజల్ట్ కనబడబోతుంది ఓకే తప్పకుండా గణపతి గారు మరి రిజల్ట్ ఎట్లా ఉందో మరి తప్పకుండా ప్రజల తీర్పు అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి తప్పకుండా వేచి చూద్దాం డిసెంబర్ 3 వరకు మరి ఆల్ ద బెస్ట్ మీకు కూడా ఓకే చూసారు కదా ఇది
मरी बीजेपी जनरल सेक्रेटरी गणपति गारु चेप्तुन्नटुवंटि मातलु खच्चितंगा बीआरएस राष्ट्र प्रभुत्व हयांलो इक्कड तेलंगाण ये आकांक्षलकैते साधिंचुकुन्नामो मरी स्वराष्ट्रं साधिंचिनटुवंटि आ फलालु मात्रं अंदरिकी चेरलेदंटुन्नारु खच्चितंगा मरी सामान्युडु सैतं गुंडे मीद चेयि वेसुकोनि हायिगा निद्रपोयेटटुवंटि रोजुलु भारतीय जनता पार्टी हयांलो वस्तायि खच्चितंगा భూపాలపల్లితో పాటు రాష్ట్రంలో కూడా ఎగరేది భారతీయ జనతా పార్టీ జెండాని అంటూ వారు ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు మరో లైవ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్